हाय फ्रेंड्स, वेलकम बैक टू केट गेम्स वर्ल्ड। सो फ्रेंड्स, दिस इज अवर यूट्यूब चैनल। सो फ्रेंड्स, दिस इज टास्क नंबर 16। फ्रेंड्स, टास्क नंबर 16 వచ్చేసి ఏందంటే మనం అన్ని టాస్క్లలో ఒక బైక్ తీసుకున్నాం, కార్ తీసుకున్నాం, హెలికాప్టర్ తీసుకున్నాం, వేరే వేరే బైక్ తీసుకున్నాం, కానీ ఈ టాస్క్లో ఏరోప్లేన్ తీసుకున్నాం। ఏరోప్లేన్ అంటే తెలుసు కదా, విమానం। విమానం ఓకే, మనకు 555 కోడ్ ఎంటర్ చేసే విమానం అయితే వచ్చేసింది। సో ఫ్రెండ్స్, ఇంకా మన టాస్క్లో ఎవరైనా మిగతా చూడని వాళ్ళు ఉండే వెళ్ళి చూడండి, మన ఛానల్లో సక్సెస్ఫుల్గా 100 వీడియోలు అయితే అప్లోడ్ చేసినాం। మిగతా టాస్కులు కానీ మిగతా వీడియోలు కానీ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి, నోటిఫికేషన్ కూడా వస్తుంది ఫ్రెండ్స్। సో మన టాస్క్ అయితే స్టార్ట్ అయింది, గేమ్లోకి వెళ్ళిపోదాం। సో ఫ్రెండ్స్, మన హెలికాప్టర్ అయితే ఒకటే దగ్గర నుంచి ఇట్లా గాల్లోకి లేస్తుంది, కానీ విమానం ఎట్లా అంటే మెల్లగా భూమి నుంచి రన్నింగ్ అయ్యి గాల్లోకి ఎగిరిపోతుంటుంది। మన హెలికాప్టర్ వేరు, విమానం వేరు। సో ఫ్రెండ్స్, మెల్లగా మనకు విమానం ఇట్లా గాల్లోకి ఎగరాలి కాబట్టి కొంచెం వెనకైతే పోతున్నాం, మెల్లగా గాల్లోకి ఎగిరిపోవాలి। సో ఫ్రెండ్స్, ఇంతకుముందు మనం గేమ్లో అయితే హెలికాప్టర్ తీసుకున్నాం। హెలికాప్టర్ ఏంటంటే అక్కడ అంటే ఉన్న ప్లేస్ నుంచి డైరెక్ట్ గాల్లోకి ఎగిరిపోతుంది, కానీ ఏరోప్లేన్ అలా కాదు, దూరం నుంచి మెల్లమెల్ల గాల్లోకి ఎగురుకుంటూ మెల్ల ఎగురుకుంటూ పైకి వెళ్ళిపోతుంది। దీన్ని కరెక్ట్ హ్యాండిల్ చేయలేము, చూసిరా ఫ్రెండ్స్, అక్కడ మనకు రెక్కలు చాలా పెద్దగా ఉంటాయి। హెలికాప్టర్కి ఏమో పైన ఒక జస్ట్ ఫ్యాన్ మాత్రమే ఉంటుంది, ఫ్యాన్ ఉండడం వల్ల అది డైరెక్ట్ గాల్లోకి ఎగిరిపోతుంది। ఏరోప్లేన్ ఏమో సైడ్ పట్టి రెక్కలు ఉంటాయి కదా, పక్కన చెట్ల కొమ్మలకు కానీ స్తంభాలకు దాకి అక్కడే ఉండిపోతుంది। చూద్దాం ఫ్రెండ్స్, దీని అయితే గాల్లోకి ఎగిరేద్దాం, మన టాస్క్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేద్దాం। సో ఫ్రెండ్స్, ఇంకా మన మీద ఏమైనా టాస్క్లు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి, ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। మన ఏరోప్లేన్ అయితే ఎగరడానికి చాలా కష్టపడుతుంది, రోడ్ అయితే దీనికి ప్లెయిన్గా ఉండాలి ఫ్రెండ్స్, అంటే స్ట్రెయిట్ ఉండాలి, స్ట్రెయిట్ ఉంటేనే గాల్లోకి అయితే ఎగురుతుంది, ఎగిరి వెళ్ళిపోతుంది అన్నమాట। ఈ టాస్క్ అయితే చాలా టఫ్గా ఉంది, మిగతా టాస్క్ కన్నా ఇదైతే చాలా కొంచెం హార్డ్ అనిపిస్తుంది నాకు। మన ఛానల్ అయితే సక్సెస్ఫుల్గా 100 వీడియోలు అయితే అప్లోడ్ చేసాం చూడండి ఫ్రెండ్స్, ఇది మెల్లగా గాల్లోకి ఎగురుతుంది। ఇంకా భూమి పైనే పోతుంది ఫ్రెండ్స్, ఇంకా నేల మీదనే పోతుంది, గాల్లోకి అయితే ఇంకా ఎగరలేదు। ఓకే ఫ్రెండ్స్, సక్సెస్ఫుల్గా అయితే గాల్లోకి ఎగిరింది ఫ్రెండ్స్। దీన్ని చాలా హ్యాండిల్ చేయాలి, చాలా కేరింగ్ తీసుకోవాలి దీన్ని డ్రైవ్ చేసేటప్పుడు, ఎందుకంటే ఇగో చూసారు కదా దాని రెక్కలు అటు ఇటు వెళ్ళిపోతున్నాయి। మొత్తానికి అయితే సక్సెస్ఫుల్గా దీనికి జస్ట్ ముందర మాత్రమే ఫ్యాన్ ఉంది చూడండి ఫ్రెండ్స్, మన అదే మన హెలికాప్టర్కి అయితే పైన పెద్ద ఫ్యాన్ ఉంటుంది ఫ్రెండ్స్, ఇది డైరెక్ట్ కింద పడ్డా కూడా కొంచెం బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, గాల్లో అయితే బాగానే ఎగురుతుంది ఫ్రెండ్స్। ఇంకెవరైనా కొత్తగా మన ఛానల్లోకి విజిట్ అయిన వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మనకు వ్యూస్ బాగానే వస్తున్నాయని, సబ్స్క్రైబర్సే ఫ్రెండ్స్ చాలా తక్కువ ఉన్నారు, 380 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, మనకి ఇంకా 1K సబ్స్క్రైబర్స్ కోసం అయితే వెయిటింగ్ చేస్తున్నా, మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని హెల్ప్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? మీకైతే కొంచెం మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను, చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు। అసలు ముచ్చట ఏంటంటే ఫ్రెండ్స్, మీరెవరైతే నా వీడియోకి లైక్ చేయట్లేదు, లైక్ చేస్తే తెలుస్తుంది కదా మీకు వీడియో నచ్చుతున్నాయా నచ్చుతలేవా అనేది। సో ఫ్రెండ్స్, మీరు చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసినా కానీ అట్లీస్ట్ మనకు 100 లైక్స్ అన్నీ వస్తాయి, చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేస్తే ఏమైతే జస్ట్ మనం 1 సెకండ్ పనే కదా, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అయితే మీకు మంచి మంచి వస్తుంటాయి। 2 డేస్కి అయితే ఒక వీడియో అయితే కంపల్సరీగా పెడతా ఫ్రెండ్స్. సో మనకైతే హాలిడేస్, దసరా హాలిడేస్ అయితే అయిపోయినాయి, స్కూల్ అయితే మళ్ళీ రీఓపెన్ అయినాయి, మనకు స్కూల్కు ఒక తప్పదు, దసరా హాలిడేస్ అయితే అయిపోయినాయి। సో ఫ్రెండ్స్, మనం మొత్తానికి అయితే సిటీలోకి వచ్చేసినాం, చూసినాం ఫ్రెండ్స్, చూసారు కదా, ఇగో దీనికి ఏమన్నా తగిలిన బ్లాస్ట్ అవుతుంది ఫ్రెండ్స్, మన ఏరోప్లేన్ ఎట్లంటే చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇగో పల్టీలు కొడుతుంది మన ఏరోప్లేన్, చూద్దాం కింద పడ్డా ఫ్రెండ్స్, మనకైతే బ్లాక్ అయితే లేదు,
మనం ఎక్కడ ఉన్నాం తెలుసా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం మన ఇప్పుడు ఎయిర్పోర్ట్ లోనే ఉన్నాం అనమాట. ఇంకో చూసారు కదా, చుట్టుముట్ట ఎయిర్పోర్ట్ ఉంది, అది పక్కన రోడ్ ఉంది. ఇదేమో పెద్ద పల్లీలు చాపలాగా తిరుగుతుంది అక్కడ ఇక్కడ. ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్, మా గేమ్స్ ఎలా ఉన్నాయి. ఇంకా మంచి మంచి వాయిస్ ఇస్తా మీకోసం, ఎంటర్టైన్మెంట్ ఇస్తా. అయ్యో ఫ్రెండ్స్, మనైతే బల్టీ కొడుతుంది, బల్టీ కొట్టింది, వాటర్లో పడిపోయింది, వాటర్లోకి అయితే వచ్చేసినాం. చూద్దాం ఫ్రెండ్స్ వాటర్ నుంచి ఎట్లా పోతుందో. చూడ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఇసుకలో పోతున్నాం. సో ఫ్రెండ్స్, మన హెలికాప్టర్ అయితే పైకి కిందికి నీళ్ళలంగా పైనుంచి అట్లా ఇట్లా అయితే వెళ్ళిపోతుంది. అసలు ఎక్కడ ఉన్నామో, భూమి మీద ఉన్నామా, నీళ్ళలు ఉన్నామా, గాలి ఉన్నామా, ఏం అర్థమైతే లేదు. మన టాస్క్ అయితే గజ్జిబిజ్జిగా ఉంది. సో ఫ్రెండ్స్, మనం ఇంకా మంచి టాస్క్లు చేయాలి, మంచి మంచి వీడియోస్ చేయాలి. ఫ్రెండ్స్ మీకైతే ఈ గేమ్ ఏదో మీకు తెలుసు అనుకుంటా, 100% మీకు తెలిసే ఉంటుంది. ఈ గేమ్ ఆల్మోస్ట్ అందరి పిల్లల ఫోన్లో ఉంటుంది. ఈ గేమ్ పేరు ఏం పేరంటే ఇండియన్ బైక్ రైడింగ్ 3D అని ఉంటుంది. మన ప్లేస్టోర్లో దొరుకుతుంది, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా కొత్త కొత్త గేమ్స్ అయితే మీకోసం చెప్తా, మంచి మంచి గేమ్స్ ఏమేమి ఉన్నాయో కొత్త కొత్తవి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తా. మీరైతే అయితే మొత్తానికైతే మనం మొత్తానికైతే సిటీలోకి ఎంటర్ అయినాం. దీన్ని ఒక దగ్గర పెట్టేద్దాం, పెట్టేసి మన గేమ్ అయితే టాస్క్ కంప్లీట్ చేసేద్దాం. ఇది మొత్తానికైతే బిల్డింగ్ మీద అయితే ల్యాండ్ ఏరియాకి అయితే చూస్తున్నాం, కానీ ల్యాండ్ అయితే లేదు. అది చూద్దాం ఫ్రెండ్స్ ఏరోప్లేన్ టాస్క్ ఎంతవరకు వస్తుందో. చూసి కదా మన డ్రైవర్ గారు ఎట్లా కూర్చున్నాడు, అందులో కింద పల్టీ కొడుతుంది, పల్టీ కొడుతుంది, పడిపోయింది. వావ్ నైస్ పార్కింగ్ మ్యాన్. నేనైతే బ్లాస్ట్ అవుతుంది అనుకున్న ఏరోప్లేన్, కానీ బ్లాస్ట్ కాలేదు. మన టాస్క్ కంప్లీట్ అయింది అనుకున్నా, కానీ ఇంకా ఉంది కదా ఏరోప్లేన్. ఒకసారి కాల్ చూద్దాం, కాల్ వస్తే మన నార్మల్గా కార్ తీసుకుంటే బ్లాస్ట్ చేస్తే బ్లాస్ట్ అవుతుంది, కానీ ఏరోప్లేన్ బ్లాస్ట్ అవుతుందో కాదో మనకు తెలియదు. ఎంత బ్లాస్ట్ అయితే లేదు. గన్ను చేంజ్ చేద్దాం, గన్ను చేంజ్ చేసినాక చూడండి ఫ్రెండ్స్, జస్ట్ స్మోక్ మాత్రమే వస్తుంది, అదైతే బ్లాస్ట్ అయితే లేదు. ఇది మన గేమ్ ఎట్లుంటుంది, ఇట్లుంటుంది, తగ్గేదలే మనతోటి. సో ఫ్రెండ్స్, ఇంకా నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకోసం మంచి మంచి టాస్క్లు అయితే అప్లోడ్ చేస్తుంటా. వీడియోస్ మాత్రం చూడండి, సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. నాకైతే ఇప్పుడైతే 380 సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉన్నారు. నేను వెయిటింగ్ ఫర్ 1K అంటే 1000 సబ్స్క్రైబర్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేయండి, మీరు కూడా ఒక సబ్స్క్రైబర్ కావాలి నా సబ్స్క్రైబర్స్లో. సో ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి, ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ టాస్క్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.